హరిత దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటిన మాజీ ఎమ్మెల్యే రాష్ట్ర చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ చింతా ప్రభాకర్ తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని సోమవారం హరిత దినోత్సవం సందర్భంగా సదాశ్పేట మండలంలోని తంగడపల్లి గ్రామంలో మాజీ ఎమ్మెల్యే రాష్ట్ర చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ చింతా ప్రభాకర్ మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఎంపీ తోంట యాదమ్మ, గ్రామ సర్పంచ్ గాండ్ల సరస్వతి, సిద్ధన్న, ఎంపీడీఓ పూజ, ఉప సర్పంచ్ మాడవల స్వామి, సిడిసి చైర్మన్ బుచ్చిరెడ్డి, గ్రంథాలయ చైర్మన్ నరహరెడ్డి, మాజీ సిడిసి చైర్మన్ విజేందర్ రెడ్డి, మండల అధ్యక్షులు పెద్దగోళ అంజనేయులు, మండల ప్రధాన కార్యదర్శి ఆరిఫుద్దీన్, మాజీ మండల కోఆప్షన్ సభ్యులు సలావుద్దీన్, మాజీ ఎంపీటీసి అశోక్, మాజీ సర్పంచులు నర్సింహులు, కర్ణాకర్, గ్రామ మైనార్టీ అధ్యక్షులు నిజాముద్దీన్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం జరిగేది, కానీ ఈసారి దశాబ్ది ఉత్సవాల్లో అంటే 9 సంవత్సరాలు పూర్తయి, తెలంగాణ వచ్చి తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి 10వ సంవత్సరంలో అడుగుతున్న సందర్భంగా ఈ ఉత్సవాలు జరుపుకునే దాంట్లో భాగంగా హరితహారం జరుపుకోవడం జరుగుతుంది. హరితహారం గురించి మనందరికీ తెలుసు, కానీ ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన జిల్లాలో 8 కోట్ల 75 లక్షల మొక్కలు నాటడం జరిగింది. చెరువు గట్టు మీద, పొలాల గట్టు మీద, ఈరోజు శ్మశాన వాటికల్లో, నంద్యాలల్లో, మన ఇండ్లల్లో, మరి దారి పొడుగున వెళ్ళే దారి పొంతి మరి చెట్లు నాటుకోవటం అనేది జరుగుతూ ఉంది. చెట్లు నాటడం అంటే చెట్టు మనకి ప్రాణాధారం, మనకి ఆక్సిజన్ ఇచ్చే చెట్టును కాపాడుకోవటం మన బాధ్యత. ఇప్పుడు ఈ ప్రాంగణంలో ఇంత మంచి వేప చెట్లు ఉండటం కూడా ఆరోగ్యానికి ఇది నిదర్శనం. అటువంటి చెట్లు నాటుకోవటం కాకుండా చెట్లు నాటిన వాటిని కాపాడుకోవటం మన వ్యక్తిత్వ ధర్మం. మనకి చిన్నప్పుడు పాఠశాలలో చదువుకునే రోజుల్లో చెప్పేవారు, అశోకుడు దారి ఇరువైపుల చెట్లు నాటించను అని. అంటే చెట్లు నీడని ఇవ్వటమే కాకుండా సేకరించుకోవటం, మంచి ఆక్సిజన్ ఇవ్వటం, మరి చెట్టు ఎంతైతే చెట్టును కాపాడుకోవటం మనం అంటూ. మరి ఈ దేశం మొత్తంలో చెట్లు అని మరి ఏ రంగంలో ఇస్తున్నా, అభివృద్ధి రంగంలో అయినా, సంక్షేమంలో అయినా, ఈరోజు పర్యావరణ పరిరక్షణ విషయంలో అయినా తెలంగాణ రాష్ట్రం చాలా ముందుంది. ఈరోజు మన రాష్ట్రం కానీ మన ముఖ్యమంత్రి గారు ఏది చేస్తే అది ఆచరిస్తూ ఉన్నారు ఈ దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలలో. ఈ రాష్ట్రం చేస్తున్న ప్రతిదీ ఈరోజు మన ముఖ్యమంత్రికి ఉదరం. మరి ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రం తెచ్చుకున్న తర్వాత గెలిచి నిలవాలి, మనందరం సూక్ష్మం ఉండాలి.